తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి అన్నారు. నూతన గ్రామ సచివాలయం, రైతు భరోసా, విలేజ్ హెల్త్ క్లినిక్, నూతన భవనాలను జడ్పీ చైర్మన్ అకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరువయ్యే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాగ్దానం ప్రకారం అమలు చేశారని, గ్రామంలో ప్రతి గడప గడప తిరుగుతూ ప్రజా సమస్యలపై ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు. మీరు హౌస్ ఇది మ్యాపింగ్ చేసినప్పుడు అట్లా అందుకే పెట్టుకుని ఉంటారు, దానికని ఇప్పుడు ఎగిరి సచివాలయం, రైతు భరోసా, హెల్త్ సెంటర్ ఓపెనింగ్ సందర్భంగా మా పొగవార్పల్లి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా పక్కన పంచాయతీ నుంచి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఎక్కడి నుంచి చేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారికి బ్రహ్మరథం పట్టారు, ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పట్టారు. కాబట్టి మేము ఎమ్మెల్యే ఖచ్చితంగా గడప గడప ప్రోగ్రాంలో కూడా పాల్గొని మేము మంచి కృషితో మంచి స్పందన లభించింది మా ఎమ్మెల్యే గారు. బొగడవారపల్లి పంచాయతీ, ఈ సచివాలయం సిబ్బంది, ఎల్లారెడ్డి, శోభన్ బాబు, రోజిరెడ్డయ్య, చంద్రబాబు రెడ్డి, గంగిరెడ్డయ్య, సర్పంచి, ఎంపీడీ చంద్రశేఖర్ రెడ్డి, ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, అందరి పేర్లకు అందరికి కూడా నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా మీ బొగడవారపల్లి పంచాయతీ మమ్మల్ని పిలిచి కూడా మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మమ్మల్ని కూడా మీరు ఘనంగా మమ్మల్ని కూడా అందరినీ ప్రజలు నాయకులు భారీ ఎత్తున చూసుకున్నారు. మీ అందరికి కూడా వందనాలు. ప్రతి గడప గడపకు బాగా వందన అలీ కాల, ఎందుకంటే జగన్ అన్న చేసిన నవరత్నాలకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్తే ఎవరు చూసినా అన్నా మాకు జగనన్న ఈ మాదిరి చేసినాడు, ఇన్ని మాకు వచ్చినాయని చెప్పి సంతోషం ఉందంటే ఇది మరుపురాని రోజు. ఎంతమంది ఎన్ని సిద్ధవాటం కాదు, ఎక్కడొచ్చి పెట్టుకున్నా మీటింగులు జగన్మోహన్ రెడ్డి దగ్గర దొమ్మ ఎవరికి లేదు, మన ఎమ్మెల్యే అని పోటీ ఎదుర్కొన్న సత్తా ఎవరికి లేదు. మీ అందరికి కూడా నా నమస్కారం. గ్రామ పంచాయతీలో ఈరోజు నూతనంగా నిర్మించినటువంటి సచివాలయము, తర్వాత రైతు భరోసా కేంద్రము, విలేజ్ క్లినిక్కు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు, మన గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ఈరోజు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. వారికి పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మన వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఈరోజు రాష్ట్రంలో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరములు పూర్తి కావస్తుంది. దాని తర్వాత నవరత్నాలు ఏ విధంగా ఆయన మహత్తరమైనటువంటి కార్యక్రమము, ఆయన మానసపుత్రిక అయినటువంటి నవరత్నాలు కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందాయి, ఈ గ్రామాల్లో ప్రజలకు ఏ విధంగా ఈ అధికారుల ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, ఈ కార్యక్రమం ఏ విధంగా అమలు అవుతున్నది అనే ఆలోచనతో ఈ గడప గడపకు ప్రతి ఒక్క ఇంటికి తిరిగి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాలను చేపట్టడము. ఇది సామాన్యమైన కార్యక్రమం కాదు.
ఎందుకంటే మేము మూడేళ్ల పాటు పరిపాలన చేశాం. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో అందించాం. ఏ విధంగా లబ్ధి పొందుతున్నాడు ఈ ప్రజలు అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడము, ప్రతి గడప తొక్కడము, శాసనసభ్యులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి గడపకు పోయి ప్రతి ఒక్కరిని పలకరించి ఈరోజు బ్రహ్మరథం పడుతున్నటువంటి ఈ ప్రజలను చూస్తున్నాం. మనము చేసిన పనికి మనం ఆనందిస్తున్నాము. మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సార్థకమవుతున్నాయి, ప్రజల్లో మహత్తరంగా అమలు అవుతున్నవి అని చెప్పి మనము మనస్ఫూర్తిగా సంతోషంగా ఫీల్ అవుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ బొగ్గిడివారిపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలు విరివిగా పాల్గొని మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని సంతోషంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మేడం వెల్కమ్ రెడ్డి. జై మేడం వెల్కమ్ రెడ్డి.